ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಬಂದ ಅಪಾಯ, ವಿಧಿಯ ಗೆಲ್ಲುವ ಒಳ್ಳೆ ಉಪಾಯ, ಸತ್ಯದೇವನ ಆಶಯ ಆಸರೆ ತರುವುದು ವಿಜಯ. ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಬಂದ ಅಪಾಯ, ವಿಧಿಯ ಗೆಲ್ಲುವ ಒಳ್ಳೆ ಉಪಾಯ, ಸತ್ಯದೇವನ ಆಶಯ ಆಸರೆ ತರುವುದು ವಿಜಯ. ಸಂಕಟ ಬಂದರು ಸಹಿಸದ ಹಿಂಸೆಯ ವಿಧಿಯು ತಂದರು, ಬಾಳಲಿ ನಾನಾ ಸಂಕಟ ಬಂದರು ಸಹಿಸದ ಹಿಂಸೆಯ ವಿಧಿಯು ತಂದರು, ಸತ್ಯದೇವನಲ್ಲಿ ಇಟ್ಟ ಮೊರೆ ನೀಗಿಸಿ ಬಿಡುವುದು ತೊಂದರೆ. ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಬಂದ ಅಪಾಯ, ವಿಧಿಯ ಗೆಲ್ಲುವ ಒಳ್ಳೆ ಉಪಾಯ, ಸತ್ಯದೇವನ ಆಶ್ರಯ ಆಸರೆ ತರುವುದು ವಿಜಯ. ಚಿಂತೆ ಕಾಡದು ಚಿಗುರಿ ಕಲ್ಪಲತೆ, ಭ್ರಾಂತಿ ಬಾರದು ಶಾಂತಿಯ ಶಶಿ ಜತೆ, ಭ್ರಾಂತಿ ಬಾರದು ಶಾಂತಿಯ ಶಶಿ ಜತೆ. ಚಿಂತೆ ಕಾಡದು ಚಿಗುರಿ ಕಲ್ಪಲತೆ, ಭ್ರಾಂತಿ ಬಾರದು ಶಾಂತಿಯ ಶಶಿ ಜತೆ, ಭ್ರಾಂತಿ ಬಾರದು ಶಾಂತಿಯ ಶಶಿ ಜತೆ. ಸತ್ಯದೇವನೇ ಬರೆವ ಕತೆ ನಗು ನಗುತ್ತಿರುವ ಬಾಳಂತೆ, ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಬಂದ ಅಪಾಯ, ವಿಧಿಯ ಗೆಲ್ಲುವ ಒಳ್ಳೆ ಉಪಾಯ, ಸತ್ಯದೇವನ ಆಶ್ರಯ ಆಸರೆ ತರುವುದು ವಿಜಯ. ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಬಂದ ಅಪಾಯ, ವಿಧಿಯ ಗೆಲ್ಲುವ ಒಳ್ಳೆ ಉಪಾಯ, ಸತ್ಯದೇವನ ಆಶ್ರಯ ಆಸರೆ ತರುವುದು ವಿಜಯ. ಸಮುದ್ರಂ ಕಾದು ಶಿರ ಸಾಗರ ಮಂಟ ಪಾಲ್ ಸಮುದ್ರಂಲ ಕೊಂಡ್ಕೋ ಉಂಟಾಡು ಎವರು ಶಿವನಾರಾಯಣ ಕೊಂಡ್ಕೋ ಉಂಟಾಡು ಎಟ ಕೊಂಡ್ಕೋ ಉಂಟಾಡು ಅಂತೇ ಸಪ್ತ ಅಡು ಎಡ ಉಂಡೆ ಅಟ್ಲಾ ಪಾಮು ಆ ದಂಟ್ಲಾ ಕೊಂಡ್ಕೊಂಡು ಉಂಟಾಡು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸೂಜ ಎಟ್ಲುಂಡೆ ಅಂತೇ ಕದ ಶಂಕ ಗಧ ಪದ್ಮ ವನಮಾಲೆಯಿಂದ ಆ ಎಪ್ಪ ಆದ್ಯ ಆದ್ಯಾಲಯ ಮುಂದೆ ಅಂತ ಆಯುಧಾಲಯ ಮುಂದೆ ಅಂತ ಅಂತಂದ್ರು ಪಳ 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 ಉಳಿಸ್ತಾ ಉಂಟ. ಆಶ್ರಯ ಚೇಸಿ ಅಪ್ಪ ನಾರಾಯಣ ನಮಸ್ಕಾರ ಅಪ್ಪ ನಮಸ್ಕಾರ ಅಂತ అప్పుడు వచ్చేసి నారా చెప్తాడంట, నారద నువ్వు ఊరుకి ఎంత వచ్చారదప్ప, నువ్వు వచ్చిండావంటే కదా ఏమో సమాచారం ఉంటుందప్ప, నువ్వు వస్తే వచ్చిండావంటే కదా చెప్పప్ప నువ్వు అంటారంట. అప్పుడు ఆ నాన్న చెప్తాడంట, అప్ప భూలోకముల పుట్టినట్ట ప్రజలంతా సరే కష్టపడతాడారప్ప, వాళ్ళ సులభ మాయం అంతా పోవాలంటే కదా ఏమి చేస్తే అంత అనుకూలం అవుతుందప్ప, అది నాకు చెప్పాలప్ప అంటారంట. అప్పుడు అనేసి నువ్వు ఆ భూలోకంలో ఉండే ప్రజల పైన ఉండే ప్రీతి చూస్తున్న చాలా సంతోషమైనప్ప అనేసి సత్యనారాయణ స్వామి అనేసి ఒక చెప్పే అట్లా వ్రతం ఉందప్ప, ఆ సత్యనారాయణ వ్రతం చేస్తే కదా వాళ్ళు ఏమనుకోండి చేస్తారో అది వాళ్ళకి లభిస్తుందప్ప అని చెప్తానంట. అప్పుడు ఆ నాడు అడుగుతాడు, అయ్యా వ్రతం చేసేదానికి కాలం యావదప్ప, ఇది చేస్తే కదా యా పొలం లభిస్తుందప్ప, ఇదంతా చేసే నియమాలంతా ఎట్లప్ప అని అడుగుతాడంట. అప్పుడు ఆ నాన్న చెప్తాడు,
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తథో విష్ణు ప్రచోదయాత్. పుత్రాణి సమదేవతాభ్యో నమః. ప్రథమస్య అంగ ఉత్త నిరారాజనాం దర్శా గోవింద. గట్టి పండ్ల దేవుడి ఇందిరారమణ గోవింద. ఓ రాత్రి దగ్గర గోవింద కుసుమోషధ గృహీత్వ ద్వితీయ అధ్యాయము రెండో అధ్యాయము ఏ పాటి కదా చెప్తారు. కుసం ఉండేదే ఇట్లా కుసం ఉండేదే నాకు అవుతలేదు. దాంట్లో మీరు వేరే డాన్సులు వేరే చేయద్దండి అదే చేసి అర్థమైనా. అంత మాస్క్ వేసిన కుసం వల్ల ఎవరు ఏమీ భయమే లేదు. అవునమ్మా అవునా లేదమ్మా ప్రపంచమే సస్తా ఉండాలమ్మా. ద్వితీయ అధ్యాయం ఏమప్పా అంటే కన్నా రెండవ అధ్యాయం ఏం చెప్తారంటే కన్నా ఇంకా ఒక ఇతిహాసం చెప్తారు ఏంటప్పా అని చెప్తారు. ఎవరు నారాయణ వచ్చేసి నారాయణ చెప్తారు ఏమప్పా అంటే కన్నా ఒకనొక కళలో వచ్చేసి కాశీక్షేత్రంలో వచ్చేసి ఒక బడబ్రాహ్మణుడు ఉంటాడు. ఆయనతో వచ్చేసి తననే ఒక పెదడుగా ఉంటాడు. వానికి ఆహారం కూడా అంతే ఆయన భిక్ష పెత్తేనే వానికి ఆహారము. అట్లా ఒక చెడ్డ సత్రము మనకు ఉంటుంది మనకి. అప్పుడు వచ్చేసి ఆ సత్యనారాయణ సేవ వచ్చేసి ఒక సన్యాసిగా వచ్చేసి అడితే ఆ బ్రాహ్మణుడు వెళ్తాడు అప్పా ఎలా పైన కష్టపడతాడు నువ్వు అనేసి. అప్పా నేను చాలా దరిద్రుడు అప్ప నేను నేను భిక్ష పెత్తేనప్ప నాకు కడపాత్రం లేకుండా నా భోజనం లేదప్ప అని చెప్తాడు. వచ్చేసి ఆ దినము ఆ బ్రాహ్మణుడు నిద్ర కూడా పడలే వాడికి నిద్ర కూడా వచ్చలే వాడికి నిద్ర కూడా వచ్చలే వాడికి మరుసో దినం వచ్చేసి తను లేచేసి అబ్బా భిక్షను పోతాడు వాడు. పోయినప్పుడు వానికి ఎప్పటికైనా రెండంతలు వానికి తన బంధువుల పిలిపించే సత్యనారాయణ స్వామి పూజ చేస్తాడు వాడు. అదే మాదిరి అనేవాడు ప్రతి పౌర్ణమిల అంటే ఇది ఉండమే వస్తుంది కదా అప్పుడు వచ్చి సత్యనారాయణ స్వామి పూజ ప్రతి మాసం చేస్తూ ఉంటాడు వాడు. ఒక దినము సత్యనారాయణ స్వామికి వాని పైన కరుడు వచ్చి సతాస్తు ఆశ్రమం చేస్తాడు. ఆ ఆశీర్వాదం ఇంకా వానికి ఉండేది కాకుండా అంతేనంట అష్ట ఐశ్వర్యాలు అష్ట భోగ్యాలు అంతా అనుభవిస్తాడంట వాడు. పెండ్లము బిడ్లు ఐశ్వర్యాలు అంతా వానికి వ్యాపారాలు అంతా వానికి బాగా అనుకూలమవుతుంది సత్యనారాయణ స్వామి పూజ చేసిన దాని ఇంకా అని చెప్తాడు. ఇదే మాదిరినే వాడు మాసమా సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉంటాడంట యథేచ్ఛగా బంధువు వచ్చిన వాళ్ళకి అంత దాదాపు చేస్తూ ఉంటాడంట వాడు. పుడరీకాక్షాయ నమః. సంధ్యాయ త్రిమూర్తిం యజమాతర చతుర్థరూపిం గాయత్రీం వాస్పతిహే నమః. ఓం ప్రథమాత్మే నమః ద్వితీయాత్మే నమః తృతీయాత్మే నమః చతుపంచభూతాత్మే నమః సుతరాణి సాందేవతాభ్యో నమః. అతః సుతరాణి సాందేవత ద్వితీయాద్య అంగ సుతాశక్తి మారకరపవేద్యం సత్పగర్భాయ నమః. దక్షిణాం సత్పయాం సర్వోపచార పూజ సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో నమస్కరోమి నమస్కరోమి నమస్కరోమి. జై ఇందిరారమణ గోవింద గోవింద. ఆడాడ కుసమ్మా ఏమి నేనేమన్నా సింలా ఏం బెల్లం పెట్టుకున్నాను ఏమన్నా నేను కుసుమోషత గృహీత్వ పూర్ణే అధ్యాయంలో మూడో అధ్యాయము ఏమప్ప అంటే కదా ఇంకా ఒక సతి ఇతిహాసం తినడం చెప్తారు. ఏమంటే కదా శతాబ్దాలు చెప్తారు ముని కులం తినండి మీరు సత్యనారాయణ స్వామి వృత్త మహాత్మ్యుల ఒక పూర్వలో వచ్చేసి ఉల్వక అపరాజుడు ఉంటాడంట. ఆ రాజుడు వచ్చేసి తన రాజనంతా వచ్చేసి పరిపక్వంగా వాడు నిభాయిస్తాడంట. వాడు అంటే ఉత్తమంగా వాడు ఆడదు చేస్తూ ఉంటాడంట రాజుడు. ఒకనొక కాలంలో వచ్చేసి ఆయన సత్యనారాయణ దినము అంతే వాడు దేవస్థానాలకు అంతా పైసి దేవస్థానాల పూజ ఆరాధన చేపిస్తూ ఉంటాడు. మంగళారతులు అభిషేకాలు చేపిస్తూ ఉంటాడు. తిరిగా అక్కడ వచ్చిన అట్లా గొడ జనాలకు అంతా వచ్చేసి అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఏం కష్టం అంతా పారాయిస్తూ అంతా వాళ్ళకంతా పారాయిస్తూ అంతా చేస్తూ ఉంటాడంట. ముంచి చేస్తూ ఉంటాడంట ఆయన. అప్పుడు వచ్చేసి ఆయన అట్లా దినమును ఆ దేవస్థానాలకు అంతా పూజ చేసి ఏమో కార్యాలు చేస్తూ ఉంటాడు వాడు. వానికి బిడ్డలు తింటా వాడు బిడ్డలు తింటా ఆ సత్యనారాయణ స్వామి పూజ చేసిన ఆయన బిడ్డలు ఏంటి తింటా ఆ సంతోషానికి వాడు హెచ్చేసి దాదాపు చేస్తూ ఉంటాడు తింటా వాడు. అప్పుడు వచ్చేసి తన భార్య ఉంటుంది ఆ భార్య కూర్చుంటుంది అప్ప సత్యనారాయణ స్వామి పూజ మనం చేస్తాం మనము నది తీరంలో చేసి ఆ దడంలో సత్యనారాయణ పూజ చేయాలని సిద్ధి చేసుకుంటా ఉంటాడంట. అప్పుడు వచ్చేసి ఒక ఎక్కడ ఒక దీంట్లో నిలిపెట్టేసేవాడు అక్కడ గడ్డిగా నిలిపెట్టేసి వచ్చి సంధ్యాయాంబింబాస్పతి
పెళ్ళకి ఇట్లా పోచారా కొంచెం కాదు చేయాలంటే అయిపోతా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. ఉత్తరాయణ స్వామి దేవ కృతి ఆద్య అంగ ఉత్తర ఆరాధనాంధ మధ్యే ఆశ్మనం సత్పయం ఆశ్మధ్యే తత్ర పుష్పాణి సమర్పయాం దేవతా రక్షాం ధారయామి. నమస్కరోమి నమస్కరోమి నమస్కరోమి. జై ఇందిరా రమణ గోవింద గోవింద అక్షాం ధారయామి. చతుర్థ అధ్యాయము నాలుగో అధ్యాయము త్రికయమ పాఠే కదా. ఆ రాజు నుంచి అనుగ్రహం చేసుకోవాల్సి ఆ అల్లుడు త్రిక మావగారు వచ్చేసి వాళ్ళు తన ఊరికి పోవాలని వస్తా ఉంటారు. వాళ్ళు వచ్చాడు వచ్చేసి వాళ్ళు తన నిధికను ముగించుకోవాలా అనేసి నది నది నడుములో వచ్చేసి వాళ్ళు అక్కడ తన అడుగ తగ్గిపెట్టేసి వాళ్ళు అక్కడ పోతారు. వాళ్ళు అంటే స్నాన సంధ్యాతర చతుర్ చతురపుంభాస్పతి నమత్మాత్మ నమ తృతీయాత్మే నమ తృతీయాత్మే నమ చతుర్థాత్మభూత చతురాణ సామదేవత చతుర్థాశక్తి నాగరుభాయ నమ దక్షిణాం సత్పయామే శ్రియకాంతాయ కళ్యాణాయ నిదయే నిదయేష్ట శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పుత్రాణ స్వామి దేవత చతుర్థాద్య అంగ ఉత్తర మధ్యే ఆచమనం సత్పయామాచమధ్యే పుత్ర పుష్పాణి సమత్పయామే దేవత రక్షాం ధారయామి. నమస్కరోమి నమస్కరోమి నమస్కరోమి. జై ఇందిరా రమణ గోవింద. కుసుమాషత గ్రహీత్వ నాలుగు ఐదో అధ్యాయము ఏమప్పా అంటే ఇంకా ఒక ఇతిహాసం ఏమని చెప్తావు ఏమప్పా అంటే కదా ఒక రాజులో వచ్చేసి అంగద్ధుడు రాజు ఉండాలి కదా వాడు కూడా అంతేనంట తన రాజ్యాన్నంతా వచ్చేసాడు సత్యంగా ధర్మంగా వచ్చి పరిపాలిస్తా ఉన్నాడు. వాడు ఒకన కాలంలో వచ్చేసి తన ఆ రాజు ఆస్థానం ఎక్కడ ఉందో అక్కడ ఉంటే ఒక కాడలో వచ్చేసి వ్యాఘ్ర ప్రాణులు అంటే సింహాలు కానీ పులులు కానీ జాస్తి అయిపోయింది. ఆ కాడ నుంచి ఆ గ్రామాలకంతా వచ్చేసి ఆవులు కానీ మేకలు కానీ తిరుగు పోతా ఉంటుంది. అక్కడ ఉండే గ్రామస్థితి వచ్చాడు చెప్తారంట రాజా ఇట్లయితే ఉందప్ప మాకంతా అనేసి ఆయనప్ప నేను వేటాడకు వస్తానప్ప అనేసి ఆ రాజా వేటకోసం పోతాడంట కాడకు పోతాడంట. వాడు అక్కడ ఉండే సింహ వ్యాఘ్ర క్రూర ప్రాణి అంతా వాడు చంపేసి తిరిగి వాడు రాజాకి రావాలి వస్తా ఉంటాడంట. వచ్చినప్పుడు మొబ్బైపోతుందంట నేను పోయాక వెళ్ళేసి ఆ రాజు ఆ కాడ దగ్గర ఉండే ఒక గ్రాములైనా వచ్చేసి వాళ్ళకొద్దరు సాయంకాలం అక్కడే రాజు ఉంటాము అనేసి నిర్ధారం చేసేసి ఒక అశ్వత్మాన కింద అక్కడే ఉండాలంట. వాళ్ళు అదే ఊర్లా ఉండే ఊర్లు మేపేవాళ్ళు ఆవులు మేపేవాళ్ళు అంతా వచ్చేసి సత్యనారాయణ స్వామి పూజ చేయాలా అనేసి అవద్దరు వాళ్ళు ఆవులంతాను కొట్టడికి అంతా ఎడిజీడ్చుకు వచ్చేసి వాళ్ళు తిరిగాన వచ్చేసి వాళ్ళు అక్కడ అదే మాన కిందే అలాంటి ఎప్పుడుంటుంది అని వెనకాలే వాళ్ళు సిద్ధి చేసుకుంటారంట పూజ చేయాలి. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీదయా సతతం విశ్వం ఏన తస్మై నమో నమః. శరణు శరణు సత్యనారాయణ శరణు సత్యనారాయణ శరణు శరణు సత్యనారాయణ. సకల జీవరిగూ నీనే ప్రాణ సకల జీవరిగూ నీనే ప్రాణ నిన్న నామద జప తప ధ్యాన మాడుదెందిగూ లోక కళ్యాణ నిన్న నామద జప తప ధ్యాన మాడుదెందిగు లోక కళ్యాణ. శరణు శరణు సత్యనారాయణ శరణు శరణు సత్యనారాయణ నారాయణ శరణు శరణు సత్యనారాయణ Thank you.
ಮನೆ ಮನೆ ಮುಂದೆ ಹಸಿರು ತೋರಣ, ದಿನ ದಿನ ನಗುವ ಹಬ್ಬ ಹೂರಣ, ಮನೆ ಮನೆ ಮುಂದೆ ಹಸಿರು ತೋರಣ, ದಿನ ದಿನ ನಗುವ ಹಬ್ಬ ಹೂರಣ, ಸಂತಸ ತರುವ ಶುಭ ಸಂತಾನ, ಸಂತಸ ತರುವ ಶುಭ ಸಂತಾನ, ಸತ್ಯದೇವನೇ ಎಲ್ಲಕ್ಕೂ ಕಾರಣ, ಸತ್ಯದೇವನೇ ಎಲ್ಲಕ್ಕೂ ಕಾರಣ, ಶರಣು ಶರಣು ಸತ್ಯನಾರಾಯಣ, ಶರಣು ಶರಣು ಸತ್ಯನಾರಾಯಣ, ನಾರಾಯಣ ಶರಣು ಶರಣು ಸತ್ಯನಾರಾಯಣ, ಪೂಜಿಸಿದ ಮನುಜನೆ ಮಾನ್ಯ, ನಿನ್ನ ಹೊಗಳುವ ನಾಲಿಗೆ ಧನ್ಯ, ನಿನ್ನ ಪೂಜಿಸಿದ ಮನುಜನೆ ಮಾನ್ಯ, ನಿನ್ನ ಹೊಗಳುವ ನಾಲಿಗೆ ಧನ್ಯ, ನಿನ್ನ ಸೇವಿಸುವ ಬಾಳುವೆ ಭವ್ಯ, ನಿನ್ನ ಸೇವಿಸುವ ಬಾಳುವೆ ಭವ್ಯ, ನೀನಿರುವಂಥ ಹೃದಯವೇ ದೇವ, ನೀನಿರುವಂಥ ಹೃದಯವೇ ದಿವ್ಯ, ಶರಣು ಶರಣು ಸತ್ಯನಾರಾಯಣ, ಶರಣು ಶರಣು ಸತ್ಯನಾರಾಯಣ, ನಾರಾಯಣ ಶರಣು ಶರಣು ಸತ್ಯನಾರಾಯಣ, ಶರಣು ಶರಣು ಸತ್ಯನಾರಾಯಣ, ಸಕಲ ಜೀವರಿಗೂ ನೀನೇ ಪ್ರಾಣ, ಸಕಲ ಜೀವರಿಗೂ ನೀನೇ ಪ್ರಾಣ, ನಿನ್ನ ನಾಮದ ಜಪ ತಪ ಧ್ಯಾನ ಮಾಡುವುದೆಂದಿಗೂ ಲೋಕ ಕಲ್ಯಾಣ, ನಿನ್ನ ನಾಮದ ಜಪ ತಪ ಧ್ಯಾನ ಮಾಡುವುದೆಂದಿಗೂ ಲೋಕ ಕಲ್ಯಾಣ, ಜಯ 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 ಸತ್ಯನಾರಾಯಣ, ಜಯ 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 ಸತ್ಯನಾರಾಯಣ, ನಾರಾಯಣ ಜಯ 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 ಸತ್ಯನಾರಾಯಣ, ಜಯ 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 ಸತ್ಯನಾರಾಯಣ, ನಾರಾಯಣ ಜಯ 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 ಸತ್ಯನಾರಾಯಣ, ಶುಭ ಮಂದಿರ, ಭಾನು ಕಿರಣವ ಬೀರಿ
ಕಂಗೊಳಿಸಿ ಜಗಿಸಿರುವ ಭಾನು ಕಿರಣವ ಬೀರಿ, ಕಂಗೊಳಿಸಿ ಜಗಿಸಿರುವ ತನ್ನದ ಗೋಪುರದ ಹರಿಮಂದಿರ, ಬಂಗಾರಗಿರಿಯ ಹರಿಮಂದಿರ